అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కల రక్షణ కల్పిస్తాయన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనలో జగన్ నడుస్తున్నారన్న కోలగట్ల. వైసీపీ పాలనలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాకారమైందని వెల్లడి. స్థల సేకరణ సమయంలో పొలాలకు దారి చూపిస్తామని ఆర్డీఓ ఇచ్చిన హామీ. పొలంలోకి వెళ్లే దారి మూసివేస్తుండటంతో ఆగ్రహించిన అన్నదాతలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్సీఎస్ థియేటర్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎండ్ పోలియో నౌ అనే కార్యక్రమాన్ని రూపొందించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు ఈ మేరకు విద్యార్థులతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పోలియోపై విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం ఫిల్మ్ ఫెస్టివల్ ను కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. చార్లీ చాప్లిన్ నటించే చిత్రాన్ని పిల్లలకు ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఓ ఉద్యమం వలె కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ఆర్కే జైన్, రవి మండ తదితరులు పాల్గొన్నారు. పోలియో అంటే ఒక భయానకమైన పరిస్థితులు ఉండేవి. పిల్లలు పుట్టి వాళ్ళు నడకొచ్చినంత వరకు తెలియని పరిస్థితి, ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలని ఆలోచన లేని పరిస్థితి. ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వాలు, రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పోలియో మీద ఒక పోరాటం చేశారనే చెప్పాలి. పబ్లిక్ లో ప్రజల్లో అవేర్నెస్ ఇచ్చి ఈ పోలియో డ్రాప్స్ చేసుకొని కొంత నివారణ చేయండి, పోలియో రాకుండా అని ఒక పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిపారు. అందులో భాగమే మరి ఈరోజు పోలియో తగ్గుముఖం పడ్డం. 99% అంతరించిపోయినప్పటికీ, ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పినట్లుగా ఎక్కడో ఒక్కొక్క కంట్రీస్లో అక్కడక్కడ ఇంకా గుర్తిస్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం పెట్టి ఇంటింటికి వచ్చి కూడా ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేయటం, కొంతవరకు జాగ్రత్త వహించుకోవడానికి కూడా అవకాశం వచ్చిందని తెలియజేస్తూ, రోటరీ క్లబ్ చేస్తున్న సంస్థ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేస్తున్న క్లబ్ చేస్తున్న కార్యక్రమాలని ఎన్నిసార్లు పోగిన్నా కూడా ఇంకా తక్కువ అవుతుందని తెలియజేసుకుంటారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కంటోన్మెంట్ పార్క్లో ఈరోజు ఆయన ప్రారంభించారు. పిల్లలకు పోలియో చుక్కల మందు వేసి మీడియాతో మాట్లాడుతూ, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలు సుమారు 198,000 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయడానికి 1,184 పోలియో బూత్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మూడు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 1,98,000 0-5 ఇయర్స్ చిల్డ్రన్కి ఈరోజు బూత్లో 1,184 బూత్ల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. 0-5 ఇయర్స్ పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాం. అలాగే బూత్ల్లోనే కాకుండా
బస్ స్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లు, ట్రాన్సిట్ టీమ్స్, మొబైల్ టీమ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా పోలియో వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా 0 నుండి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ కూడా ఈరోజు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. 2 చుక్కలు నిండు జీవితానికి 2 చుక్కలు వేయించవలసిందిగా ఈ విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన అధికారులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారులను మూసివేస్తూ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జయతి జక్కువ గ్రామాల మధ్యన గ్రీన్ఫీల్డ్ హైవేను ఆనుకొని వాహనాలు పార్కింగ్ కోసం 100 ఎకరాల స్థల సేకరణ చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో అవతల వైపున్న తమ పంట పొలాలకు ఎలా వెళ్లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. స్థల సేకరణ చేసేటప్పుడు పొలాలకు వెళ్లే దారిని చూపుతామని ఆర్టీఓ హామీ ఇచ్చారని, కానీ నెరవేర్చలేదని రైతులు వాపోయారు. ఆందోళనలో భాగంగా ప్రహార నిర్మాణంకు తవ్విన గుమ్ములను రైతులు మట్టిపోసి కప్పారు. తమ పంట పొలాలకు దారి చూపాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన NH 130D నేషనల్ హైవే రోడ్డు భాగంలో, విశాఖపట్నం రాయపూర్ రోడ్డు భాగంలో మా రైతులు కొంత భూమి కలడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కింగ్ అని ఒక 100 ఎకరాలని గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది. అందులో కొంతకాలంగా మాకు పూర్వీకులు వేసుకున్న రోడ్డు మార్గాలు 2 ఈ పార్కింగ్లో కలిసిపోయాయి. ఇప్పుడు రైతులు అనేవారు పొలాలకు వెళ్ళాలన్నా, పంటలు చేలు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా ధాన్యాలు అవకతవకలకి బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ గారు గతంలో వచ్చారు. ఈ విషయాన్ని రైతులందరం కూడా వినిపించుకున్నాం. ఆవిడ కూడా ఒక మార్గాన్ని ఏదో రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రైతులందరూ ఆనందపడ్డారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తవుతున్నాయి, కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఆలోచించలేదు. ఈ రోడ్డు మార్గాలు పార్కింగ్లో కప్పేసి ఇప్పుడు చుట్టూరు ప్రహరీ వేయడానికి ఇచ్చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రైతులందరూ ఈరోజు ఆందోళన చెంది పొలాల్లోకి వచ్చి ఇలా చూస్తే గుంటలు పెట్టి చుట్టూరు క్లోజ్ చేస్తున్నారు. మాకు మార్గాన్ని కల్పించి ఈ పైన ఉన్న 2-3 చెరువులు ఉన్నాయి, సుమారుగా వర్షాకాలంలో పొంగిపోయి కొమ్ము పారే మార్గాలు కూడా ఈ పార్కింగ్లో క్లోజ్ అయిపోయి దానికి కూడా ఇటో మార్గం ఇచ్చి ఈ రైతులు కూడా పక్కలు వెళ్ళడానికి, ట్రాక్టర్లు వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి, నడకదారికి కూడా కల్పించి వాళ్ళకి రక్షణ కల్పిస్తారని, వ్యవసాయ మార్గాలకి మంచి మార్గాన్ని చూపించి వాళ్ళ ఆందోళనని నెరవేరుస్తారని, రైతులకి ఈ సాయం చేస్తారని ప్రభుత్వం గారని, కలెక్టర్ గారిని ఆర్డినెంట్ లింక్ రోడ్లు ఉండేయండి. జైతి నుంచి జక్కువుకి వెళ్ళడానికి ఒక రోడ్డు, పొలాల నుంచి ఇంటికి వెళ్ళడానికి జైతి మార్గానికి ఊర్లోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉండేది. ఆ 2 కూడా ఈ పార్కింగ్లో కలిసిపోవడం వల్ల రైతులకి ఏ మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా గతంలో మేడం గారు వచ్చి ఏర్పాటు చేస్తాం, ఈ రోడ్లు మీకు కల్పించి మీకు అంతా సౌకర్యంగా ఉండినాడే ఇదంతా క్లోజ్ చేస్తాం, పని మొదలెడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్, మాట ఇచ్చారు. ఈ విషయాన్ని మేడం గారు దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేటట్లు చేస్తారని మేము కోరుచున్నాం. అన్ని వర్గాల మద్దతుతో రానున్న సార్వత్రిక ఎన్నికలలో కోలగట్ల వీరభద్రస్వామిని మరోసారి శాసనసభ్యులుగా గెలిపించి తమ సత్తా నిరూపిస్తామని 22వ డివిజన్ కార్పొరేటర్ భవిరెడ్డి సతీష్ వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు భవిరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి బీసీల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఎంతో మంది బీసీ నాయకులందరినీ తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తన లాంటి సాధారణ బీసీ వ్యక్తిని కార్పొరేటర్గా గెలిపించిన ఘనత కూడా కోలగట్లదేనని భవిరెడ్డి సతీష్ అన్నారు. వస్తే ప్రజలు గుర్తొస్తారని చందంగా ప్రతిపక్ష పార్టీలు గత 3 రోజుల క్రితం మీటింగులు పెట్టి 22వ డివిజన్ వైపు నుండి బీసీల మద్దతు తెలియజేశారు. అయితే బీసీలని నాయకులుగా తీర్చిదిద్దే ఘనత ఎవరికైనా ఉందంటే అది కోలగట్ల వీరభద్రస్వామి గారికి దొక్కుతుందని చెప్పేసి 22వ డివిజన్ వైపు నుండి బీసీలందరూ మద్దతు ఆయనకే దొక్కుతుందని మరోసారి గట్టిగా తెలియజేస్తున్నాము. ఈరోజు 250 మందికి అలాగే అక్షరాల 8,62,000 రూపాయలు నా 22వ డివిజన్ నుండి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టిందంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఒకే ఇంట్లో 3-4 పెన్షన్లు ఇవ్వడం జరగదు. అలాగే వృద్ధాప్య పెన్షన్ అంటే
కొన్ని అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. వృద్ధాప్య పెన్షన్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మాత్రమే, అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఇదే మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. 22వ డివిజన్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక విషయం ప్రజలందరూ గమనించవలసింది, ముఖ్యంగా 22వ డివిజన్ ప్రజలు గమనించవలసింది ఏదైనా ఉంది అంటే, మేము నాయకత్వం, మా నాయకత్వంలో ఏ పెన్షన్ ఇచ్చినా, ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఎవరికి ఎటువంటి రూపాయి అవినీతి లేకుండా మేము చేయగలిగాం. గతంలో మీరు అలా చేయగలిగారని చెప్పి మీడియా ముఖ్యంగా మేము మరొకసారి అని ప్రశ్నిస్తున్నాము. మా నాయకత్వం మేము ప్రజలతో మమేకమై సేవా దృక్పథంతో చేస్తున్నాము తప్ప రాజకీయాల్లో ఎవరి మీదైనా బుర్ర జల్లొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, అన్నీ కట్టుపెట్టండి. ఇంకొకసారి ఇలాంటి ఉంటే మేమైతే స్పందించదలుచుకోలేదు. ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో ఉండే మేము వాళ్ళకి ఈ సేవా దృక్పథంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాము. అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు అన్నారు. ఈ రోజు కోలగట్ల నివాసంలో జన్నగుడ్డి ప్రాంతానికి చెందిన జనసేన పార్టీకి చెందిన 25 కుటుంబాలు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి సాదరంగా ఆహ్వానించిన కోలగట్ల పార్టీ కండువాలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో 27వ డివిజన్ జొన్నగూడ నుంచి గత కొంతకాలంగా జనసేన పార్టీలో పనిచేస్తూ ఈరోజు కోరగల్ల వీరభద్రస్వామి గారి నేతృత్వంలో విజయనగరం నియోజకవర్గంలో పనిచేయడానికి జొన్నగూడ నుంచి చందక నోకరాజు గారు, తాలాడ జయరామ్ గారు, ముక్కు కుమార్ గారు, గోకప్రసాద్ గారు, వీటితో పాటు సుమారు 25 కుటుంబాల నుంచి 60 పైగా చిలుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి గారు పార్టీకి విజయనగరం పెట్టడానికి చేస్తున్న కృషిని చూసి ఈరోజు జాయిన్ అవుతున్న జొన్నగూడ ప్రాంతవాసులకు ముందుగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలుపుతూ, మరి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకమై రానున్న ఎన్నికల్లో విజయానికి వీళ్ళందరూ క్రమశిక్షణతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చూస్తున్న విజయనగరం ఎక్కడ చూసినా అభివృద్ధి పదం నడిపిస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి గారు 2019 నుండి రోజు ఉదయం నుండి రాత్రి వరకు తిరుగుతూ అదే పని మీద ఈరోజు చేస్తూ ఈరోజు సుమారు 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఇంకా ఈ 45 రోజులు కూడా ఎలక్షన్ సమయం కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు పాత మిత్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరితో కలిసి రానున్న ఎన్నికల్లో విజయానికి తోడ్పడతారని, కష్టపడి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శంఖారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 38, 39వ డివిజన్లలో బొబ్బాదిపేట, మహాలక్ష్మీనగర్, సచివాలయం వీధి, సైలాడ కాలనీ, ఆదిత్యనగర్, ఉడా కాలనీ ఫేజ్ 3 మొదలగు ప్రాంతాలలో నియోజకవర్గ తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నప్పుడు ప్రజలు ఈ వైకాపా ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తున్నారని, వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. విజయలక్ష్మి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా టీడీపీని కోరుకుంటున్నారు, మేడంను గెలిపించాలనుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, మన టీడీపీ ప్రభుత్వంలోనే అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు ఎక్కువగా అభివృద్ధి చెందింది. అది మళ్ళీ కూడా మా గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఏది కూడా బ్యాలెన్స్ లేకుంటే అన్ని పార్కులు అవనండి, కాలువలు అవనండి, రోడ్లు అవనండి, లేకపోతే ట్యాంకులు అవనండి, ఏదైనా పూర్తిగా సక్సెస్ చేసి ప్రజలకు అందించే బాధ్యత మన విజయ గారు తీసుకుంటారనే నా అభిప్రాయం.
అలాగే అమ్మగారు తప్పకుండా చేస్తారు, ఏది కూడా బ్యాలెన్స్ ఉంటారు. రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పక ముందే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయడానికి మరి ముందుండడానికి ముందంజ వేయడానికి ముందుంటున్నారు. కాబట్టి ఈ ఆ మాట చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే ఎలక్షన్లోని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేసి మా అదితి మేడంని అధికంగా విజయంతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అది కాకుండా ఇంకా 2-3 రోజుల నుంచి వరుసగా వీరభద్రస్వామి గారు మీటింగులు పెట్టేసి మా అశోక్ గజపతిరాజు గారిని ఏదో ఒకటి అనడమే పనిగా పెట్టుకుంటున్నారు. అయితే మీరు ఈ మా అశోక్ గజపతిరాజు గారు ఏ పథకాలు ఏ పనులు చేసినా సరే శాశ్వతంగా నిలబడే పనులు చేస్తారు. రాత్రి రోడ్డు వేస్తే తెల్లవారు కూడిపోయే రకమైన పనులైన మా అశోక్ గారు చేయలేదు. కాబట్టి ఇందులో సిగ్గుపడాల్సింది ఏమైనా ఉంటే మాత్రం వీరభద్రస్వామి గారు సిగ్గుపడతారనేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు డబుల్ రోడ్ వేస్తాం, సెంట్రల్ లైటింగ్ వేస్తాం అని చెప్పేసి మరి మా సాల్పేట నుంచి ఉన్న రోడ్లో ఉన్న ఇల్లులన్నీ చెరి తీసేశారు. అది ఎవరి సౌలభ్యం కోసం తీశారనేది వాళ్ళకి తెలియాలి. మరి ఆ వార్డులో కంటెస్ట్ చేసిన ఆ క్యాండిడేట్లు తెలియాలి, మా అందరికీ తెలుసు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ లేదు, రోడ్లు లేవు, కానీ ఇల్లులన్నీ పీకించారు. మేము ఇల్లులు ఇచ్చి 120 ఇల్లుల్లోని వాళ్ళకి నచ్చిన ఇల్లులకి ఇచ్చి మిగతా ఇల్లులన్నీ వదిలేశారు. వాటి కోసం బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఈ నెల 5న డిక్లరేషన్ ప్రకటిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి బీసీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో బీసీలు నష్టపోయారని, మోసపోయారని అన్నారు. చూస్తారా, మనం ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టైంలో 2014-19 మధ్య మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బీసీల ప్రత్యేకంగా ఒక 30 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈ 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు సంబంధించి, అది విదేశీ విద్య కావచ్చు, లేకపోతే స్టడీ సర్కిల్స్ కావచ్చు, ఆదరణ పథకం కావచ్చు, ఒక రుణ సౌకర్యం కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, అనేక పథకాలు రద్దీ చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. తరువాత ఈ 100 సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో అమలు చేయడంతో పాటు బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా 37,000 కోట్ల రూపాయలు 2014-19 మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ద్వారపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరంతరం పరితపించేవారని అన్నారు. అయితే ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో డోల మన్మథ కుమార్, వైసీపీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ద్వారపూడి గ్రామంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారి విగ్రహావిష్కరణ జరపడం జరిగింది. పరిపాలన చేసినంతకాలం ప్రజల మన్ననలు పొంది భౌతికంగా మనతో విడిపోయినప్పటికీ అందరి మనసుల్లో సుస్థిరమైన అభిమాన స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని, రాజశేఖర రెడ్డి గారని ఈరోజు తెలియజేయాలి. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి
పేదవాడికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు, ఆర్థిక భారం పడకూడదని ఉచిత విద్యను తీసుకొచ్చిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారిదని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విగ్రహావిష్కరణ చేసినప్పటికీ విగ్రహదాత మరి మహేష్ గారు, బొద్దుల మహేష్ గారు ఈరోజు ఆ విగ్రహాన్ని ఇవ్వటం అంటే ఏ ఒక్క వ్యక్తి చేసినా అది పార్టీ నాయకత్వానికి ప్రోత్సహించే విధంగానే ఈ కార్యక్రమం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం తాకట్టు పెట్టిన వాళ్ళు రేపు ప్రైవేట్ భూములు తాకట్టు పెట్టరా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అనేది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆరోపించారు. ఇది అమానుషమని, దుర్మార్గమైన విషయమని అన్నారు. ఇడి రూపాయలోని ఎస్టేటును తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేటును తాకట్టు పెట్టు, మద్రాస్ కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ను తాకట్టు పెట్టు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడం, నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చావు. మధ్య ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం విజయనగరం శాఖ ప్రాంతీయ నూతన కార్యవర్గాన్ని యూనియన్ జాతీయ అధ్యక్షుడు వారణాసి కృష్ణమూర్తి ప్రకటించారు. ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో విశాఖపట్నం అంతర్భాగంలో అసోసియేషన్ ఉండేది అని అన్నారు. ఏడాదికి ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగిపోతుందన్నారు. 3 నెలల పెన్షన్ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గించాలని అన్నారు. ప్రీమియం తగ్గించడానికి బ్యాంక్ యాజమాన్యానికి కూడా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని భరించాలన్నారు. ప్రీమియం పెరిగిపోతూ ఉండడం అది చాలా ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. ఒక 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఒక నెల పెన్షన్తో 1 ఏడాది ప్రీమియం సరిపోయేది. ఇప్పుడు సుమారు 3 నెలల పెన్షను పే చేయాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించమని చెప్పి ప్రభుత్వానికి, బ్యాంక్ యాజమాన్యాలకి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. మనకి ఆరోగ్య బీమాకి వచ్చేప్పటికీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ కింద ఒక లోయర్ స్టార్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే డబ్బులు ఉన్నవాళ్ళు, దోస్ హూ కెన్ ఎఫర్ట్, వాళ్ళు పే చేయగలిగిన వాళ్ళు వాళ్ళు పే చేస్తున్నారు. నీతి ఆయోగ్ వారే లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం తీసుకొచ్చారు, ఒక స్టడీ చేశారు, మిస్సింగ్ మిడిల్ అని. 30 కోట్ల మంది అటు కాకుండా ఇటు కాకుండా ప్రీమియం కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారని ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకు గాను ఆ దిశలో ఈ ప్రీమియంకి ఉన్నటువంటి జిఎస్టీనైనా కనీసం తగ్గించమని చెప్పి అడగడం జరిగింది. ఈ మధ్యనే జిఎస్టీ తగ్గించే క్రమంలో ఆ కమిటీ ఏదైతే ఉందో అది రికమెండ్ చేయడం జరిగింది. బొబ్బిలి మున్సిపల్ కార్మికులు బొబ్బిలి పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజలు జబ్బుల బారిన పడకుండా తెల్లవారుజామునే రోడ్లు, కాలువలు శుభ్రం చేస్తూ, ఇంటింటి చెత్త సేకరణ చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి వీధి వెనుకున్న పాత కంపోస్ట్ యార్డ్ స్థలాన్ని తమకు కేటాయించి పట్టాలు ఇవ్వాలని ఎప్పటి నుండో మున్సిపల్ పాలక వర్గాలను అడుగుతూనే ఉన్నామని అన్నారు. 1992లో 350 రూపాయలు డబ్బులు కట్టించుకుని పట్టాలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
30వ వార్డ్ కౌన్సిలర్ మాతో ఓట్లు వేయించుకుని ఏ విధంగా మా స్వాధీనంలో ఉన్న స్థలాన్ని ఈ ప్లాంట్ కట్టడానికి అంగీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ చేసిన ఈ ప్రతిపాదన తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వాటర్ శుద్ధి కర్మాగారం కడుతున్నట్టు, ప్లాంట్ కడుతున్నట్టు దానికి 7,70,00,000 కేటాయింపు అయిపోయిందని మొన్న కమిషనర్ గారికి మాకు సూచనగా సమాచారం తెలిస్తే, కమిషనర్ గారితో మాట్లాడితే నాకు తెలీదు గత కమిషనర్ హయాంలోనే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం అయిపోయింది, 7,70,00,000 దాన్ని కేటాయించాము, ఎకరా 10 సెంట్లలో ఈ ప్లాంట్ కడతామని చెప్పారు. దానికి సూటిగా చెప్తా, ఇది మున్సిపల్ కార్మికుల స్థలం, ఎప్పటికీ మున్సిపల్ కార్మికులు ఒకరింట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నాయి, అవి చాలక గాలి వెలుతురు ధూళి లేని దిక్కుమాలిన బతుకాలు బతుకుతున్నారు. ఈ స్థలం మీరు పట్టాలివ్వండి తప్ప ఈ విధంగా ఆక్రమించుకోవడం కానీ మీరు కౌన్సిల్లో తీర్మానం చేస్తే మేము అంగీకరించమని చెప్పేసి ఈ సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు అభివృద్ధికి నోచుకోక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారని విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షులు చెవ్వూరి రామస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా విజయనగరానికి విచ్చేసిన ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా సామాజికంగా చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణులకు రానున్న ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా ఓటింగ్ యొక్క ప్రతిభ ఏంటి, ఒక ఓటర్కు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటటువంటిది రానున్న ఎలక్షన్స్లో మేము చూపించబోతున్నాం. ముఖ్యంగా మేము పార్టీల వారి అందరికీ కూడా తెలియజేసుకునేటటువంటి విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్స్లో మాకు దామాషా ప్రకారం ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే మాకు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారో అటువంటి పార్టీలకి, ఆయా పార్టీలకు మాత్రమే మేము మద్దతు పలుకుతామని చెప్పేసి ముఖ్యంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు అనేక రకాలుగా ఉన్నాయి. నామినేటెడ్ పదవుల్లో కూడా తప్పకుండా మాకు రావాల్సినటువంటి దామాషా ప్రకారం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పవలసింది 56 కార్పొరేషన్లు ఇచ్చారు, కార్పొరేషన్లకు చైర్మన్లు ఇచ్చారు, అలాగే డైరెక్టర్లు ఇచ్చారు. వీరందరినీ కూడా కేవలం పార్టీ వారి యొక్క నవరత్నాల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల గురించి ప్రచారం చేయటానికి వాళ్ళని వాడుకున్నారే తప్ప, మాకు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ ద్వారా కానీ, ఆ కార్పొరేషన్ డైరెక్టర్ల ద్వారా కానీ మా జాతికంటూ జరిగినటువంటి లాభం అయితే ఏమీ లేదండి. ఎందుకంటే ఈ కార్పొరేషన్కి, కార్పొరేషన్ డైరెక్టర్లకి కూడా కనీసం ఏదైనా సరే వాళ్ళ చేతికి అవకాశం ఇచ్చి, వాళ్ళకి ఏదైనా నిధులు ఇచ్చి ఉంటే దాని గురించి వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ చేతికి అవకాశం ఇవ్వకుండా మీకు పదవి ఇచ్చామని చెప్పేసి చేతులు కట్టేసేసి వాళ్ళకి మీకు ఇచ్చాము, దాంట్లో మేము నవరత్నాలు ఇచ్చాము, అవన్నీ అందరూ పంచుకోండి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి నవరత్నాలన్నింటినీ కూడా చెప్తున్నారు మీరే నవరత్నాలని, ఉన్నది చాలామంది జనాభా ఉన్నారు, ఇవి ఎంతమంది పంచుకుంటారు, ఎన్ని హారాలు అవుతాయి, దాంతో మరి మీరే ఆలోచించుకోండి. వీటిలో పర్టికులర్గా వెల్ఫేర్కి సంబంధించి చేస్తున్నాము అని చెప్పుకునే కార్యక్రమాల సంగతి పక్కన పెడితే డెవలప్మెంట్ అనేటటువంటి కార్యక్రమాల్లో ఏది జరగటం లేదు. ముఖ్యంగా మా జాతికి సంబంధించి ఏ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఏది కూడా జరగల. నెల్లిమర్ల మండలం మొయిదా పంచాయతీ నుండి మీసాల గౌరీనాయుడు తన అనుచర వర్గంతో వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీ ముంజేరు కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గత 4 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి, ప్రాంతంలో కనబడని అభివృద్ధి, స్థానిక వైకాపా నేతల తీరుపై విసుగు చెంది జనసేన పార్టీ కండువా కప్పుకున్నామని తెలియజేశారు. లోకం మాధవి ఆలోచన విధానం, ఈ ప్రాంతం పైన తమకి ఉండే మక్కువ, అలానే ప్రజలలో మాధవికి ఉండే ఆదరణ చూసి జనసేన పార్టీలో చేరేందుకు ఒక కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తన అనుచరుగణంతో కలిసి వైసీపీ పార్టీ తాలూకు అన్యాయం ఏమీ తన ప్రాంతానికి చేయలేని బాధపడుతూ ఈరోజు జనసేన పార్టీలోకి నా నాయకత్వం నచ్చి రావడం జరిగింది.
ఖచ్చితంగా ఆయన చేసిన ఈ పనిని వాళ్ళ ప్రాంత ప్రజలు హర్షిస్తున్నారని, మా ప్రాంత అభివృద్ధి పథంలోకి వెళ్ళాలమ్మా, ఒక గుడి లేదు, ఒక బడి లేదు సరిగ్గా, అలాగే రోడ్లు సరిగ్గా లేవు, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతోనే మీ నాయకత్వంలో అది సాధ్యపడుతుందని మేమందరం నమ్ముతున్నామని ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది. అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఒక కుటుంబంగా అభివృద్ధి చేయడానికి ముందుకు నడుస్తున్నాం. జై జనసేన. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు రక్షణ కల్పిస్తాయన్న జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో జగన్ నడుస్తున్నారన్న కోలగట్ల. వైసీపీ పాలనలో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారమైందని వెల్లడి. స్థల సేకరణ సమయంలో పొలాలకు దారి చూపిస్తామని ఆర్డీఓ ఇచ్చిన హామీ. పొలంలోకి వెళ్లే దారి మూసివేస్తుండటంతో ఆగ్రహించిన అన్నదాతలు. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.